పెడతారు. సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లని ఏకదాటిపై తీసుకొచ్చి వాళ్ళు ఏర్పాటు చేయడంలో మరి ఇంత పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది కానీ జిహెచ్ఎంసీ కానీ ఎల్సీబీ డిపార్ట్మెంట్ కానీ ఆర్ఎండి కానివ్వండి, మిగతా అన్ని వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానీ మిగతా సోదరులు కానీ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మీకు ఈ డిపార్ట్మెంట్ వినాయకుడి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం ఎంతో వైభవంగా వినాయక చతుర్థి పూజకు మన ప్రియతమ ముఖ్యమంత్రి పెద్దలు దిగుతారు రావడం జరిగింది. వారితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మున్షి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. సీనియర్ కార్యక్రమం హైదరాబాద్ వినాయకుడికి ఒక సంవత్సరం డెబ్బై ముప్పై సంవత్సరం ఈ సంవత్సరం ముప్పై ఐదు వినాయకుడి జరిగింది. హైదరాబాద్ వినాయకుడు అంటే కేవలం आज गणेश चतुर्थी में पूरे तेलंगाना के सारे लोगों को गणेश जी का कृपा हो, पूरे तेलंगाना स्टेट अपने गणेश जी का कृपा से फले फूले भरे, सबको गणेश चतुर्थी के अभिनंदन और शुभेच्छा हम जमाते हैं. साथ साथ ये जो मूर्ति हर साल एक फुट बढ़ते जा रहे हैं, इसी के साथ साथ जैसे मूर्ति की वृद्धि हो रही है, इसी के साथ साथ तेलंगाना भी आगे बहुत आगे जा रहे हैं. तरक्की में बहुत ధన్యవాదాలు నాగేష్ గారు, ఆకాశ చైతన్య గారు, వారు కూడా అందరికి కూడా పేరు పేరు ఉత్సాహపెట్టే చైర్మన్ రాజ్ కుమార్ గారికి ఒక లక్ష నలభై వేల విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలకు నెలకొల్పుతున్నారు. ఈ ఒక లక్ష నలభై వేల విగ్రహ ఈ ఆరాధన కార్యక్రమంలో ప్రభుత్వం వైపు నుంచి ఉచిత కరెంటు ఇవ్వాలి అని వాళ్ళు అడిగితే భక్తుల సౌకర్యార్థము రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్వహణకు అవసరమైన విద్యుత్తును ఉచితంగా అందించడం ద్వారా భక్తులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ సంవత్సరం అత్యధిక వర్షాలు రావడమే కాకుండా అకాల వర్షాల వల్ల వరదలు రావడము, వరదలు ప్రజలకు ఇబ్బందులు జరగడము, భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి మత సామరస్యం పాడి పంటలు ప్రశాంతమైన వాతావరణంలో దేవుడి ఆశీర్వాదంతోనే మన రాష్ట్రం ముందడుగు వేస్తుంది. ప్రభుత్వము గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గణేష్ ఉత్సవ సమితి దేశంలోనే అత్యంత గొప్పగా హైదరాబాద్ గణేష్ ఉత్సవ సమితి గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత 70 సంవత్సరాల నుంచి
2024 వరకు దేశం దృష్టినంతా ఆకర్షించే విధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి హైదరాబాద్ ఉత్సవాలను నిర్వహించడంలో దేశంలో గొప్ప గుర్తింపు గౌరవాన్ని పొందడం మనందరికీ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. ఉత్సవాలను గొప్పగా నిర్వహించుకోవడానికి మీరందరూ ఆదర్శంగా నిలబడినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ నిర్వాహకులకు హైదరాబాద్ గణేష్ నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. 1954 నుంచి ఈనాటి వరకు కీర్తి చేస్తూ పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించి దేశంలోనే హైదరాబాద్ గణేష్ నిర్వహణ ఒక ఆదర్శంగా నిలబడ్డది. ఇంకా ఈ సాంప్రదాయం కొనసాగాలని పోయిన సంవత్సరంలో ఉత్సవాలకు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆనాడు పార్టీ అధ్యక్షుడుగా, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొదటి రోజే ఇక్కడికి రావడం జరిగింది. భవిష్యత్తులో కూడా తప్పకుండా నిర్వాహకులు ఎప్పుడు ఆహ్వానించినా హాజరై ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు.